యా కిరణ్ గారు, ఏంటిది ఒక విధంగా భూ ఆక్రమణలు అనుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ అవినీతి కానీ, ఈ మాఫియా అంటే ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నం ఈ రోజున రాష్ట్ర రాజకీయాలకి కేంద్ర బిందువు అయినట్టు కనిపిస్తోంది. మరి అక్కడ జన సైనికులు ఎలా రియాక్ట్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన? కిరణ్ గారు అందరికీ నమస్కారం అండి. సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ పర్యటన అంటేనే చెమటలు పట్టేస్తా ఉన్నాయి సార్. గతంలో పవన్ కళ్యాణ్ గారు నోవోటెల్లో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది, పోలీసులను అడ్డం పెట్టుకుని ఎటువంటి కార్యక్రమాలకు తెరలేపింది అనేది కూడా మనం చూసామండి. తీరా వీళ్ళు ఎందుకు ఇంత భయపడతా ఉన్నారని మనం ఆలోచిస్తే సార్, వైజాగ్ ప్రశాంతంగా ఉండే నగరం, మా అందరికీ చాలా ఫేవరెట్ సిటీ సార్. విదిన్ అట్లీస్ట్ విదిన్ కంట్రీ వైజాగ్ అనేది చాలా ప్రశాంతమైన నగరం, చాలా అందమైన నగరం. ఈ రోజున ఈ వైఎస్ఆర్సిపి రౌడీ మోకలు, ఈ డెకాయిట్లు, ఈ పులివెందుల ఫ్యాక్షనిస్టులు వీళ్ళంతా అక్కడ చేరి వైజాగ్ లో ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే దాన్ని కబ్జా చేయటం, లేదంటే ఏదైనా ప్రభుత్వ స్థలాలు కనబడితే దాన్ని కబ్జా చేయటం, లేదంటే ఏదైనా వేల ఎకరాల ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి వాటిని కబ్జా చేయటం, దాదాపు 125 ఎకరాలు వీళ్ళు తాకట్టు పెట్టేసి 25,000 కోట్ల వరకు అప్పు తీసుకొచ్చిన పరిస్థితి ఈ రోజున వైజాగ్ సిటీలో ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో పర్యటిస్తే ఇవన్నీ బయటపడతాయి, వీళ్ళ లొసుగులన్నీ బయటకు తీసి ప్రజలకు వివరిస్తారనే ఒక ఆలోచన ధోరణితో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికప్పుడు వైజాగ్ లో ఆయన పర్యటన చేస్తా ఉంటే అడ్డుకుంటా ఉన్నారు. గతంలో కూడా వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నప్పుడు, అప్పుడు కూడా ఆయన ఋషికొండ పర్యటన చేస్తానన్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని సెక్షన్ 30 ఉందని చెప్పి, మీకు పర్మిషన్ లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవటం మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆయన హోటల్ రూమ్ లోంచి ప్రజలకు అభివాదం చేస్తుంటే కూడా పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి వెళ్ళి ఆయన్ని మీరు చేతులు కూడా ఓపొద్దు అని చెప్పి నిలువరించిన పరిస్థితి మన రాష్ట్రంలో ఉందండి. ఈ రోజున ఋషికొండ సార్, అక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడ్డారు. అక్కడ ఉన్న ప్రజలకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళు అండగా నిలబడతా ఉన్నారు. ఈ రోజున జనసేన పార్టీ తరఫున మేము ఏమడుగుతా ఉన్నామంటే, ఋషికొండ అనేది ఏమన్నా పాకిస్తానా, ఋషికొండ అనేది ఏమన్నా బంగ్లాదేశా, పక్క స్టేట్కి వెళ్ళా, పక్క కంట్రీకి వెళ్ళాలంటే ఏమన్నా వీసా కావాల్సిన అవసరం ఉందా? ఋషికొండలో మీరేమి అక్రమాలు చేయనప్పుడు, మీరేమి అక్కడ అక్రమంగా మట్టి తవ్వకాలు చేయనప్పుడు, దాదాపు 70 ఎకరాల కొండ ప్రాంతం ఉంటే, ఋషికొండ ఏరియా ఉంటే, వీళ్ళు పర్మిషన్స్ తీసుకున్నది ఏమని చెప్తా ఉన్నారంటే సార్, 9 ఎకరాలకు మేము తీసుకున్నామని చెప్తా ఉన్నారు. కాకపోతే దాదాపు 20 ఎకరాలు అక్కడ తవ్వేసిన పరిస్థితి సార్. 20 ఎకరాలు బోడిగుండు కొట్టేసి ఋషికొండ మొత్తానికి, దాదాపు 20 కోట్ల రూపాయల మట్టిని అక్రమంగా పక్కకు తరలించేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్కడ దందా చేసి వీళ్ళ బిల్డింగ్స్ కట్టుకుంటాం, మేము సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటాము, రేపొద్దున మీరు వచ్చినా కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉండొచ్చు అంటే వీళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ లోకల్ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎంత అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారంటే సార్, వైజాగ్ లో మా కార్పొరేటర్ గారు మూర్తి యాదవ్ గారు కోర్టులో కేసేస్తే హైకోర్టు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ని చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ హైకోర్టు కోరింది సార్. మీరు కోర్టు మీరు అక్కడ కట్టడాలు ఆపమన్నా కూడా మీరు ఎందుకు ఆపట్లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎందుకు తీసుకోలేదు, మీరు అక్రమంగా ఎందుకు కడతా ఉన్నారని చెప్పి కోర్టు ప్రశ్నిస్తే, మేము అడుగుతా ఉన్నాం కోర్టు కూడా మిమ్మల్ని ఆపమంటే మీరు ఎందుకు కట్టడాలు ఆపట్లేదంటే, ఒక మంత్రి అంటాడు సార్ మీరు కంటెంప్ట్ వేసుకోండి కోర్టులో అంటా ఉన్నాడు సార్. అంటే కోర్టు ఇచ్చిన తీర్పుకు కూడా మీరు గౌరవం ఇవ్వకుండా, కోర్టు నిర్ణయాలకు కూడా మీరు ధిక్కరిస్తూ అవసరమైతే కంటెంప్ట్ వేసుకోండి మేము కోర్టులో చూసుకుంటామంటే, ఇప్పుడు ఒక గౌరవ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, మీరే కోర్టుల మీద మీకు గౌరవం లేక న్యాయస్థానాల మీద సార్ ఓకే చెప్పండి కిరణ్ గారు న్యాయస్థానాల మీద మీకే గౌరవం లేకపోతే, ఇక సామాన్య రౌడీషేటర్ వైఎస్ఆర్సిపి కార్యకర్త, లేదంటే డెకాయిట్ చేసే వైసీపీ కార్యకర్త, లేకపోతే దందాలు చేసే వైసీపీ కార్యకర్త, వాళ్ళు ఎలా వింటారు సార్? అసలు కోర్టులు అంటే గౌరవం ఉందా సార్ మీకు? వైఎస్ఆర్సీపీ నాయకులని మేము అడుగుతా ఉన్నాం జనసేన పార్టీ తరఫున, మీరు కోర్టులను తిడతారు, జడ్జిలను తిడతారు, లేదా న్యాయమూర్తులను తిడతారు, కోర్టు ఇచ్చిన తీర్పుకు మీరు గౌరవం ఎవరు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆటలాడుతా ఉంటే ఇదేమి రాజారెడ్డి రాజ్యాంగం కాదు కదా సార్, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, మనం డెమోక్రసీలో ఉన్నాం, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఎలా ఉంది పరిస్థితి అని తెలుసుకునే హక్కు ఉంటుంది. ఈ రోజున మనం ప్రశ్నిస్తా ఉంటే, జనసేన పార్టీ ఇతర రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తా ఉంటే మీకు ఏం హక్కు ఉందని ప్రశ్నిస్తా ఉన్నారు, మీకు ఏం అధికారం ఉందని చెప్పి ఋషికొండ వెళ్తా ఉన్నారంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. మేము నియంతృత్వం చేస్తాము, మేము పెద్ద పెద్ద నియంత్రణ అంటే ఈ దేశం ఈ ప్రపంచం పెద్ద పెద్ద నియంత్రణ చూసింది సార్. హిట్లర్ అనేవాడు ఆత్మహత్య చేసుకున్నాడు చివరికి. కిరణ్ గారు రైట్, పుల్లారావు గారు మరి ముఖ్యంగా చూసుకుంటే
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉల్లంఘనలు జరిగాయని కూడా యాక్చువల్గా ఒప్పుకున్నారు.